గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద బియ్యానికి బదులుగా ఇతర ధాన్యాలను పంపిణీ చేయాలని కేంద్రం ఆలోచిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. దేశంలోని అర్హులైన ప్రజలందరికీ ఉచితంగా రేషన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో తీసుకొచ్చిన ఈ స్కీమ్ కింద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సప్లై చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఇతర పథకాలతో కలిసి ఈ స్కీమ్ అమలవుతోంది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కేంద్రం నెలకు 5 కిలోల చొప్పున ఫుడ్ గ్రెయిన్స్ అందిస్తోంది. ఈ స్కీమ్ను మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్ కింద ఉచితంగా బియ్యాన్ని సప్లై చేసేది, కానీ ఇక నుంచి బియ్యానికి బదులు మిగతా ధాన్యాలను పంపిణీ చేయాలని కేంద్రం ఆలోచిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రజల్లో పౌష్టికాహార స్థాయిలను పెంచేందుకు ఫ్రీ రేషన్ కింద న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయాలని భావిస్తోంది. అందుకే ఉచిత బియ్యానికి బదులు ప్రతి నెల గోధుమలు, ఆవ నూనె, పిండి, సుగంధ ద్రవ్యాలు, చక్కెర, ఉప్పు, పప్పులు, పెసర్లు, సోయాబీన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందట. అయితే ఈ ఫ్రీ రేషన్ స్కీమ్ ప్రవేశపెట్టక ముందు నుంచే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ల ద్వారా సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలను కేంద్రం సప్లై చేస్తోంది. మరి కొత్తగా వీటిని సబ్సిడీ ధరకే అందిస్తారా లేక పూర్తి ఉచితంగా ఇస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో పాటు ఏ కుటుంబానికి ఏ ప్రాతిపదికన ఈ 9 రకాల ఫుడ్స్ సప్లై చేస్తారనేదే కూడా సందేహంగా మారింది. ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చి మిగతా వస్తువులను సబ్సిడీ ధరకు పంపిణీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. 2029 వరకు గడువు ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం గడువును కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది. 2020 నుంచి అమలు చేస్తున్న ఈ స్కీమ్ కింద 5 కిలోల బియ్యాన్ని అందిస్తోంది. ఇటీవల గడువు ముగిసిపోగా 2029 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే బియ్యానికి బదులు 9 ఐటమ్స్ను 2029 వరకే ఇస్తుందా లేక ఆ తర్వాత కూడా కొనసాగిస్తుందా అనేది తెలియాలి. 2029 వరకు గడువు ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం గడువును కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది. 2020 నుంచి అమలు చేస్తున్న ఈ స్కీమ్ కింద 5 కిలోల బియ్యాన్ని అందిస్తోంది. ఇటీవల గడువు ముగిసిపోగా 2029 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే బియ్యానికి బదులు 9 ఐటమ్స్ను 2029 వరకే ఇస్తుందా లేక ఆ తర్వాత కూడా కొనసాగిస్తుందా అనేది తెలియాలి.